భారత ప్రభుత్వ జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ సంయుక్త సహకారంతో శ్రీ ప్రో స్కిల్ సంస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి సరఫరా చేసే నిమిత్తం గ్రామ సర్పంచులు కార్యదర్శులకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ వాటర్ సప్లై సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి పలువురు హాజరయ్యారు. నిర్దేశిత గ్రామాల్లో అన్నిటిలో కూడా మనం ఇంటింటి ట్యాప్ ఇచ్చి ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి భాగంగా దీంట్లో సర్పంచులకు చాలా గ్రామీణ పిడబ్ల్యూఎస్సి మెంబర్ల యొక్క శిక్షణకు చాలా అవసరం. కాబట్టి రేపు పొద్దున స్కీమ్ పూర్తి చేసిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలు కూడా ఆల్రెడీ చేపట్టాలి. కాబట్టి దీంట్లో ఉన్న కష్ట నష్టాలు, దాన్ని ఏ విధంగా స్కీమ్ని ముందుకు నడిపించుకోవాలి అన్ని విధాల దానికి ఒక శిక్షణ అవసరం. కాబట్టి దీంట్లో మా సర్పంచులకి, పంచాయతీ సెక్రటరీకి, వార్డు మెంబర్లకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరికీ కూడా మొదటి విడతగా 75 మందికి ఈ రోజున ఈ శిక్షణ కార్యక్రమం మనం స్టార్ట్ చేసాము. అలాగే అన్ని జిల్లాలందరికీ కూడా ముందు ముందు అందరికీ కూడా ఈ శిక్షణ పూర్తి చేస్తాం. ఈ శిక్షణ ద్వారా వాళ్ళు అవగాహన పెంచుకొని ఈ మంచినీటి పథకాల యొక్క నిర్వహణ బాగా చేపడతారని ఆశిస్తున్నాం. రూరల్ వాటర్ సప్లై కాకినాడ డివిజన్ అండి. ముఖ్యంగా మన జలజీవన్ మిషన్ ప్రోగ్రాం భాగంగా మనం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సర్పంచెస్, గ్రామ సెక్రటరీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ మెంబర్స్కి, ఇంజనీర్ అసిస్టెంట్కి కలిపి ఈ స్కీమ్ మీద కంప్లీట్ అవగాహన కల్పించి స్కీమ్స్ 2024 నాటికి కంప్లీట్గా టార్గెట్లో మనం పూర్తి చేసి ప్రతి ఇంటికి ఇంటి ఆవరణలో కుళాయి చేసే విధంగా మనం ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. దాని భాగంలో రేపు మొదటి ఫ్యూచర్లో కంప్లీట్ స్కీమ్ పూర్తయిన తర్వాత దాని నిర్వహణ బాధ్యత అంతా కూడా గ్రామ పంచాయతీ సక్రమంగా నిర్వహించుకుని ఏ విధంగా నిర్వహించగల వాళ్ళ బాధ్యతలు ఏంటి అన్నది పూర్తి అవగాహన కల్పించడానికి 3 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత ఫర్దర్ మెయింటెనెన్స్లో ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకోవడానికి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకుంటారని, అలాగే మా ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్ తరఫున కూడా ఈ జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాంలో మనం జిల్లాలో స్టేట్లోనే ముందు ఉన్నాము. నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను శ్రీ ప్రో స్కిల్స్ అనే ఆర్గనైజేషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ జల జీవన్ మిషన్ రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమానికి KRC 3 లెవెల్ శిక్షణా కార్యక్రమానికి మా ఆర్గనైజేషన్ తరఫున నేను రాష్ట్ర స్థాయి డైరెక్టర్గా ఉన్నాను. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా మనం ఈ ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో ప్రారంభించుకున్నాం. దీనికి సర్పంచ్, గ్రామ కార్యదర్శి, అలాగే విలేజ్ వాటర్ సప్లై కమిటీ మెంబర్స్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్కి 60 మంది చొప్పున ఇది మొత్తం రాష్ట్రం అంతటా ఒక 4 ఆర్గనైజేషన్స్ మామాదిరే కలిపి ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 రోజుల శిక్షణా కార్యక్రమంలో వీళ్ళకి నీటి యొక్క లభ్యత, దాని ఆవశ్యకత, ఈ గ్రామ స్థాయిలో ప్రణాళికలను ఏర్పరచుకొని ప్రతి ఇంటింటికి హర్ఘర్ జల్ అంటారు భారత ప్రధానమంత్రి 2019 ఆగస్టు 15 ఎలపాటు నుంచి 2030 కల్లా ఇంటింటికి నీరు అందేటట్టు చేయాలి, సురక్షితమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి అందాలనేటువంటి లక్ష్యంతో ఈ జల జీవన మిషన్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 50% నిధులు భారత ప్రభుత్వం ఇస్తుంది, 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అలాగే గ్రామ స్థాయిలో కూడా ఒక 10% వాళ్ళు గ్రామ స్థాయిలో మొబిలైజ్ చేసుకొని ఈ డబ్బులతో గ్రామంలో సురక్షితమైనటువంటి మంచినీటి కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తూ ప్రతి ఇంటికి నీటి 55 లీటర్లు కనీసం ఒక సరాసరి ఒక మనిషికి 55 లీటర్లు తక్కువ కాకుండా నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని వాటిని పటిష్టంగా అమలుపరచుకునేదానికి ఈ 4 రోజుల శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఈ 4 రోజుల్లో భాగంగా ఒక రోజు క్షేత్రస్థాయిలో కూడా వీళ్ళందరినీ మంచిగా జరిగినటువంటి గ్రామానికి తీసుకొని ఆ గ్రామంలో వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఆ గ్రామంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళకై వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకొని మంచిగా చేసుకున్నారు.
చేస్తున్నారనేటువంటి విషయాలను చెప్పడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో నిష్ణాతులైనటువంటి పెద్ద పెద్ద రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ప్రభాకర్ రావు గారు, లేకపోతే ఎస్ఐఆర్డి, లేకపోతే ఎన్ఐఆర్డిలో రిటైర్ అయినటువంటి మేధావులను తీసుకొని వచ్చి ఈ శిక్షణా కార్యక్రమాన్ని మనం ఈ 4 రోజుల పాటు జరుపుకోవడం గురించి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయాల్సిన మీ ద్వారా నేను వీళ్ళందరినీ చూస్తున్నాను. థ్యాంక్ యూ.